తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం సర్వాంగ సుందరంగా తయారు చేస్తాం. ఈవో విశ్వనాథ రాజు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో లావా కొత్తూరు గ్రామ శివారులో తలచిన కొరకులు తీర్చే తల్లిగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం భక్తుల రద్దీ రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుందని గ్రహించి భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టిరాజు ఆదేశాల మేరకు సుమారు 5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దేవస్థానం ఆవరణలో కాటేజీలు, పార్కింగ్, మహామండపం నిర్మాణం, అమ్మవారి ఆలయ నిర్మాణం వేద ఆగమన శాస్త్ర పండితుల సలహాలతో సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి బృహత్తర ప్రణాళికలు రూపొందించామని ఆలయ ఈవో విశ్వనాథ్ రాజు అన్నారు. ఆలయ అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించిన పాత కమిటీని ఘనంగా సత్కరించి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బొంగు ఉమారావు, దేవస్థానం సిబ్బంది, ఆస్థాన పురోహితులు పాల్గొన్నారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కనీస వసతులు అనేది ఉండాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు ఈ ఆలయ పునర్నిర్మాణం ఎమినిటీస్ కోసం ఒక బృహత్ ప్రణాళిక నోటి రూపొందించడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు అన్నీ చేపడుతున్నాం. ముఖ్యంగా 1 కోటి రూపాయలతోటి భక్తులకు కావాల్సిన గెస్ట్ హౌస్లో ఎమినిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. రిసెప్షన్ భవనం కానీ, కొత్త రూమ్స్ కానీ, అలాగే ఉచితంగా ఉపయోగించుకోవడం కోసం భక్తులకి షెడ్లు కానీ ఇవన్నీ వేసి 1.5 కోట్లతోటి పనులు ఆల్రెడీ పూర్తయిపోయింది. అలాగే ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం, ఈ అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతోటి తిరిగి నిర్మించాలన్న ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్ ఉందో ఆలయాన్ని పడగొట్టి దాని స్థానంలో కృష్ణశిలతోటి అమ్మవారి ఆలయాన్ని 2 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేస్తున్నాం. ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా వినాయకుడి గుడి ముందుకు వచ్చి అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టడం అక్కడ సాంప్రదాయం, అనవాయితీ. అక్కడ వేలాదిగా వచ్చే భక్తులకి ప్లేస్ సరిపోక చాలా తొక్కిసలాట జరుగుతుంది. దానికోసం ఇప్పుడు ఉన్న మహామండపాన్ని ఇంకొక 70 అడుగుల పాటు విస్తరించి మిగతా మహామండపం 4 ఫ్లోర్లతో ఏర్పాటు చేసి సుమారు 2.5 కోట్లు అవుతుందానికి 1 కోటి రూపాయలతో పనులు ప్రారంభించాం. దాంతో అందులోనే ఆ మండపంలోనే టికెట్ కౌంటరు, క్యూ కాంప్లెక్స్, పూజా మందిరం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా సుమారు 1 నెల నాటికి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మాత్రం ఉగాది నాటికి చేయాలనే సంకల్పంతో సర్వేగంగా పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. మహామండపం మాత్రం సుమారు 1 నెల నాటికి మెయిన్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఆర్నమెంటేషన్ ప్రారంభించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా శ్రీ అమ్మవారి ఆలయానికి భక్తులు రాకపోకలు తగ్గుతామని కానీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టలేకపోయాం. కానీ ఇప్పుడు ఆలయంలో నిల్వ ఉన్నా లేకపోయినా ఈ పనులు చేపట్టి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అన్ని చేపట్టడం జరిగింది. దీనికి దాతలు చుట్టుపక్కల ప్లస్ ఈ కోస్టల్ జిల్లాల్లో ఉన్న 5-6 జిల్లాల నుంచి అమ్మవారి